Investment in securities market are subject to market risks. Read all related documents carefully before investing. We request the viewers of this video to go through the disclaimer carefully and take informed trading decisions from your financial advisor. Good evening friends, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి. ఆల్వేస్ ఎన్కేఎస్ అండి. నేను మీ శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ప్రైస్ యాక్షన్ ద్వారా కూడా స్టాక్ మార్కెట్ అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ప్రతిరోజు ఒక వీడియో చేసుకుంటూ ఉంటాము. ఆ వీడియోలో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్తో పాటు రేపు ఏదన్నా ఇండిసెన్స్ యొక్క ఎక్స్పైరీ ఉంటే వీక్లీ ఎక్స్పైరీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. సో రేపు గురువారం కాబట్టి ఓన్లీ నిఫ్టీ ఎక్స్పైరీ మాత్రమే ఉంది కాబట్టి దానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. సో ఏం చేస్తున్నారు, ట్రేడింగ్ ఏ విధంగా చేస్తున్నారు, మార్కెట్తో పాటు చేస్తున్నారా, మార్కెట్ని అర్థం చేసుకుంటూ చేస్తున్నారా, ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు రెగ్యులర్గా నా వీడియో చూస్తుంటే మాత్రం డెఫినెట్గా సమ్ నాలెడ్జ్ అనేది డెఫినెట్గా డెవలప్ అవుతుంది అనే విషయాన్ని నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఎవరైతే ఓన్లీ ఒకటి రెండు వీడియోలు కాకుండా కంటిన్యూస్గా మార్కెట్లో మీరు పార్ట్ టైంగా కానీ ప్రొఫెషనల్ ఇన్కమ్గా కానీ ప్రైమరీ ఇన్కమ్లా కానీ లేకపోతే పార్ట్ టైం ఇన్కమ్లో కానీ స్టాక్ మార్కెట్ని మీరు చూస్ చేసుకుంటే నా వీడియో కాకుండా స్టాక్ మార్కెట్ మీద అనాలిసిస్ చేసే వీడియోస్ అన్నీ కూడా ఒక 5-6 వీడియోస్ ఎవ్రీడే చూడాలన్నమాట. ఓన్లీ ట్రేడింగ్ చేయడమే కదా, ఓన్లీ మనకి కాల్ ఆప్షను, బై, సెల్, స్టాప్ లాస్, టార్గెట్, ఇంకా స్టాప్ లాస్ టార్గెట్ల సంగతి చాలామంది తెలియదు, బట్ బై సెల్ అనేది మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది మన ట్రేడింగ్ యాప్ ఓపెన్ చేయగానే. సో ఓన్లీ బై చేయటం ప్రాఫిట్ వస్తుంటే సంతోషంగా ఉంటాం, నష్టం వస్తుంటే అరే ఈరోజు నష్టంతో క్లోజ్ అయిందే, ఈరోజు లాస్తో క్లోజ్ అయిందని బాధపడటం, ఇటువంటి ఎమోషనల్ థింగ్స్ అన్నీ కూడా వదిలేయండి. మార్కెట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవ్రీడే మనం మార్కెట్లో మనీని ఎర్న్ చేయాల్సిన అవసరం లేదు, బట్ చేసినప్పుడు ఒక ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ అటెంప్ట్ చేయడమే మంచిది. ఎవ్రీ టైం మీరు ఆలోచన చేయాల్సిన విధానం ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టి స్టార్ట్ చేసినప్పుడు మీకు మీరుగా ట్రేడ్ చేయడానికి అలవాటు చేసుకోవాలి. దాని ద్వారా మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ అవుతుంది, ఒక కన్సిస్టెన్సీ గా ట్రేడ్ చేయడానికి అలాగే కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ నిర్ణయం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. అంతేగాని నాకు ఒక్కొక్కసారి భలే ఆశ్చర్యం కలుగుతుంటుంది, కొందరు ఫోన్ చేస్తుంటారు, నెంబర్ ఉంటుంది కదా అవైలబిలిటీ, ఓకే ఒక రేపు ఏ విధంగా ఉంటుంది, సిఈ సైడ్ ఉండాలా, పిఈ సైడ్ ఉండాలా అని అడిగితే దానికి ఏం సమాధానం చెప్పాలి నాకు అర్థం కాదు. సిఈ సైడ్ ఉండాలా, పిఈ సైడ్ ఉండాలా అనేది నేను ఎలా చెప్తాను? నేను మనం ఒక బేస్ చేసుకుంటాం, కొన్ని పారామీటర్స్ రాసుకున్నాం, కొన్ని పారామీటర్స్ కొన్ని పద్ధతులు పాటిస్తున్నాం మార్కెట్లో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ప్రైస్ రిజెక్షన్, ప్రైస్ బ్రేక్అవుట్ ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. అంతేగాని సిఈ సైడ్ రేపు ఉంటుంది అని కాల్ సైడ్ మనం ఉండిపోతే ఎట్లయితుంది? అంతే. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడు కూడా పొజిషన్ తీసుకున్న తర్వాత లాస్, స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అవ్వండి, కానీ మీరు దాన్ని క్యారీ చేస్తూ ఇంకా తగ్గింది కదని చెప్పి యావరేజ్ చేస్తూ ఇటువంటి ట్రేడింగ్ మాత్రం మర్చిపోండి. మన ఛానల్లో అటువంటి ఏవి కూడా ఎంకరేజ్ చేయడం జరగదన్నమాట. ఓకే, మనం కంటెంట్లోకి వెళ్దాం. బిఫోర్ దట్ మన టెలిగ్రామ్ ఛానల్లో లైవ్ మార్కెట్ అప్డేట్స్ ఇస్తుంటాము. ఓకే, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి, లైవ్ మార్కెట్లో కొంత న్యూస్ మీకు తెలియాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేకపోతే నా వాట్సాప్ నంబరు 8639915004 వచ్చి హాయ్ మెసేజ్ పెడితే మీకు ఆటోమేటిక్గా లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి టెలిగ్రామ్ ఓపెన్ అవుద్ది, ఆ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. సో మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. ఓకే, సో నిఫ్టీ, నిఫ్టీ గ్యాప్ డౌన్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసాం కదా, మొన్న కూడా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ గ్యాప్ డౌన్ అవ్వాల్సిన మార్కెట్, గ్యాప్ అప్ ఎందుకు అయ్యింది అనే పాయింట్ కూడా నేను డిస్కస్ చేస్తాను నిన్నటి వీడియోలో. అలాగే గ్యాప్ అప్ నిన్న అవ్వాల్సిన గ్యాప్ అప్ నిన్న అవ్వలేదు కాబట్టి ఆ యొక్క వేరియేషన్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో ఈరోజు గ్యాప్ డౌన్ పాయింట్స్ అన్నీ కూడా మొత్తం కలిపి మార్కెట్ కిందకి పడింది అన్నమాట. మీకు ఇట్లా పెట్టి చూపించాను, చూడండి ఒకసారి చూడండి. సో ఈ విధంగా ఉంటే ఏమనిపిస్తుంది మీకు రేపు మార్కెట్? చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, గ్యాప్ డౌన్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది, కిందే ఉంది. ఏ విధంగా అంటే ఒక వేవ్ ఏ విధంగా అనిపిస్తుంది? మార్కెట్లో వేవ్స్ ఉంటాయి కదా, పైకి కిందకి, పైకి కిందకి, అలాగే పైనుంచి కిందకి, పైకి కిందకి, పైకి. సో వేవ్స్ దాని ప్రకారం ఆలోచించుకుంటే ఏం జరుగుతుంది రేపు? ఒక ప్రాబబిలిటీ ఏంటి? ఇంకో పైనుంచి కింద పడుతుంది కదా, కిందకి పైకి, కిందకి పైకి, కిందకి పైకి, కిందకి పైకి, పైకి అంటే పైకి వెళ్ళాలా, వెళ్తే అంటే 22,804 రెసిస్టెన్స్ లెవెల్ కింద మనము రేపటికి పెట్టుకోవాలి. పైకి వెళ్ళలేకపోతే కిందకి. ఇప్పుడు పైకి వెళ్ళాలి అంతే కదా, పైనుంచి కింద పడింది, పెరిగి తగ్గింది, పెరిగింది, తగ్గింది, పెరిగింది, తగ్గింది, పెరగాలి, పెరగాలి అనుకుంటే ఈ లెవెల్ దాటాలన్నమాట. 22,800 మన రెసిస్టెన్స్ లెవెల్ కింద ట్రీట్ చేద్దాం.
ఇప్పుడు పైకి వెళ్ళలేదు, ప్రైస్ రిజెక్ట్ అయింది, మళ్ళా బేరిష్ మూవ్ జరుగుతుందంటే కిందకి, లేదు డైరెక్ట్గా రేపు కిందకి అయితే మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ ఏంటి పైకి. అర్థమవుతుందా? సో గ్యాప్ డౌన్ అయిన మళ్ళీ కిందకి వచ్చినా కూడా మళ్ళా పైకి వెళ్ళాల్సిందే. సో అది వేవ్ మార్కెట్లో. ఓకే, ఇక్కడ చూస్తే హై లోయర్ హై లోయర్ హై లోయర్ హై, ఓ పెద్ద మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా రేపు. అలాంటి మనం చాలా వీడియోలు చేసుకున్నాం, చాలా లైవ్ అబ్జర్వేషన్ చేసాం, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టాం. లోయర్ లో. సో ఒక ఎక్స్పెక్టేషన్ ఇది చేయొచ్చు కదా. సో రైజ్ ఆన్ సెల్ చేయాలి రేపు, రైజ్ ఆన్ సెల్ మాత్రమే చేయాలి. 800 పైన 2:15 క్యాండిల్ క్లోజ్ అయితే ఒక బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసి మళ్ళీ చూడండి, క్లియర్ కట్గా చెప్తున్నాను నేను. ఇంకా వేరేది ఏం ఆలోచించదు వీడియో చూసేటప్పుడు, ఓన్లీ వీడియో చూడండి, అర్థం చేసుకోండి నేను ఏ విధంగా చార్ట్ మీద వేసిన లైన్స్ మీరు కూడా వేసుకోండి. సో తెలిసిపోతుండదు వ్యూ మీకు. ఓకే, 800 సపోర్ట్ లెవెల్ కింద తీసుకుంటే ఒక్కసారి ఇంకొద్ది చిన్న చేద్దాం. కింద నుంచి పైకి వెళ్ళే మార్గంలో మార్కెట్ ఈ పర్టికులర్ లెవెల్లో ఆగింది. కింద నుంచి పైకి వెళ్ళే మార్గంలో ఇక్కడ ఎక్కువసార్లు ఆగింది కదా, 22,450. మనము క్లియర్ కట్గా మనం మాట్లాడుకున్నాము ఫ్రైడే రోజు, అంతకుముందు రోజుల్లో మనం చెప్పుకున్న వీడియోలో క్లియర్గా 22,400-500 నుంచి రివర్స్ అవుతుంది మార్కెట్ అని చెప్పి. సో అదే లెవెల్ ఇప్పుడు క్లియర్గా వచ్చింది కదా, ఇంకెందుకు వెయిటింగ్? మంచి బయింగ్ ఆపర్చునిటీ వచ్చే సమయం ఆసన్నమైంది. రేపు కూడా మార్కెట్ పడాల్సిందే, పడిన తర్వాత ఈ లెవెల్ మనకు వచ్చింది అంటే మాత్రం ఇక్కడి నుంచి మీరు 1,000 పాయింట్స్ మనం డెఫినెట్గా చూస్తాము. 23,400 నుంచి 500 వరకు 1,000 పాయింట్స్ ఇమ్మీడియట్గా ఫాస్ట్గా పెరగటం మాత్రం మనం గమనిస్తాము. అది ఒక రోజులో కావచ్చు, 2-3 రోజుల్లో కావచ్చు, 1-5 రోజుల్లో అయినా డెఫినెట్గా ఈ లెవెల్ రీచ్ అయిందంటే అవుతుందన్నమాట. బండ గుర్తు పెట్టేసుకుంటే 450 వరకు ఛాన్స్ ఉంది మార్కెట్లో రావడానికి. మధ్యలో ఏమొచ్చినా కూడా రిట్రేస్మెంటే. 22,800 పైన 1 డే క్లోజ్ అవ్వాలి ప్రజెంట్ బుల్లిష్ వేవ్లోకి రావాలంటే, లేదు మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత 2 డేస్ క్లోజ్ అవ్వాలి. ఇంకా కంప్లీట్గా బుల్లిష్ మోడ్లో అంటే మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత 400-500 అంటే 22,400-500 వరకు వచ్చిన తర్వాత ఇంకా బుల్లిష్లోకి వెళ్ళాలంటే 800 దాటి వెళ్ళాలన్నమాట. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అయిపోద్ది ట్రేడ్ చేయడానికి. ఎప్పుడు కూడా ఓన్లీ జాబింగ్ ట్రేడ్స్ చేయకండి, అంటే ఎంట్రీ అవ్వగానే ఇంత ప్రాఫిట్ కొంత ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోవడం, మళ్ళీ ఇంట్రీ అలాంటి అసలు ట్రేడ్లు చేయొద్దు. అవి ఎప్పుడో ఒకసారి సక్సెస్ అవుతాయి. అంటే మీకు 10 కాల్స్ సక్సెస్ అయినాయి అనుకో, మొత్తం ఒక కాల్లో మొత్తం లాస్ వచ్చేస్తుంది. ట్రేడర్ సైకాలజీ మన క్లాస్లో చాలా క్లియర్గా చెప్పాను, ట్రేడర్ సైకాలజీ. అట్ ది సేమ్ టైం నేను అనుభవించింది మార్కెట్లో ప్రాక్టికల్గా, నేను లైవ్లో ఉండి అనుభవించిన చాలా ఇన్సిడెంట్లు కొన్ని షేర్ చేసుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ క్లాస్ పెట్టినప్పుడు మళ్ళీ అటెండ్ అవ్వదు, కానీ దానికంతా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎవరు చేయని పని నేను చేస్తున్నాను ఏంటంటే, మన రిఫరల్ లింక్ ద్వారా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఐడి నెంబర్తో మీరు ఫామ్ను ఫిల్ చేసేస్తే వాళ్ళకి మెయిల్ ద్వారా లింక్ పంపించేస్తాను. ఇన్ టైంలోనే మీరు చేస్తేనే జరుగుతుంది. మీరు రేపు 9 గంటలకు రేపు 9 గంటలకు రిజిస్ట్రేషన్ చేస్తే లింక్ రాదు. ఓకే, సో అది నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ 48,395 అంటే 400 నుంచి కొద్దిగా రిట్రేస్మెంట్ అయినట్టుంది. ఇప్పుడు నిఫ్టీలో చూస్తే క్లియర్ కట్గా వేవ్ క్లియర్ ఉందా? దీంట్లో వేవ్ అంత క్లియర్ లేదు చూడండి. ఇక్కడ వీషేప్ రికవరీ వచ్చింది. ఇక్కడి నుంచి చూస్తా, ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది కదా, స్ట్రైట్గా వెళ్ళిపోయిందా, పడింది పెరిగింది పడింది పెరిగింది మళ్ళీ పడింది, పెరగలా పెరగాలి కానీ పెరగలేదు, పడింది కింద, ఇలా పడింది కాబట్టి ఇప్పుడు పెరగాలి. అంటే 48,750 రెసిస్టెన్స్ లెవెల్. ఈ ఇంట్రాడేలో 15 నిమిషాల క్యాండిల్ 2 క్యాండిల్స్ మనకి 48,750 పైన క్లోజ్ అయితేనే బుల్లిష్ మూవ్లోకి మార్కెట్ వస్తుంది ఇంట్రాడేలో. లేకపోతే లేదు, రేపు గ్యాప్ డౌన్ అయితే 48,250 ఇది సపోర్ట్ లెవెల్. 48,250 సపోర్ట్ లెవెల్, 750 రెసిస్టెన్స్ లెవెల్, 500 పాయింట్స్ రేంజ్ ఉంది కాబట్టి. ప్లస్ ప్రీమియమ్స్ కూడా చాలా హై ఉన్నది, నా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. సో ప్రీమియమ్స్ కరిగిపోవాలి కదా, 1 వీక్లో 800 ఉంది ఇందమని, 800-900 మధ్యలో ఉంది ఇందమని ఆప్షన్.
ఈ 800 900 అయితే 100కి వచ్చేయాలిగా. ప్రతి స్ట్రైక్ ప్రైస్ బ్యాంక్ నిఫ్టీలో ఎవరి 100కి ఒక స్ట్రైక్ ప్రైస్ కదా. అంటే ఇక్కడ ఉంది వాల్యూ 100, ఇక్కడ పుట్ ఆప్స్ ఉన్న దానికి వాల్యూ 100 కదా. అంటే 800 రూపీస్ అంటే ప్రీమియం ఉన్నది లాస్ట్ రోజుకి 100 రూపాయల లోపలికి వచ్చేయాలి. అందుకని మార్కెట్ ఏం చేస్తుంది, క్రియేట్ చేస్తుంది వాలటాలిటీ. ఈ వాలటాలిటీ హెవీగా ఉండటం వల్ల అరే పెరిగిపోతుంది కానీ బై చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, పడిపోతుంది కానీ పుట్ ఆప్షన్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ క్యాచ్ చేసుకుని మార్కెట్ ఎట్లయినా సరే టైం డికే ద్వారా ఆ ప్రీమియం అనేది డిక్రీజ్ అయిపోతుంది. కాబట్టి ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే ఎలక్షన్ ఈవెంట్ ఉంది కాబట్టి ఆ ఈవెంట్ ద్వారా ప్రీమియమ్స్ అనేది చాలా హైలో ఉన్నాయి. ఓకే, 500 పాయింట్లో మనకి ఏదన్నా మనకు చెప్పుకుందన్నట్టు సపోర్ట్ లెవెల్ దగ్గర కానీ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కానీ ప్రైస్ రిజెక్షన్ బట్టే ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేయండి, జాబింగ్స్ చేయొద్దు. ఇంకొక విషయం ఏంటంటే నిన్న మనం క్లియర్గా చెప్పాము 48,400 వరకు రావడానికి అవకాశం ఉంది అని చెప్పాము. అది కూడా దిగితే నెక్స్ట్ 47,300 వరకు ప్రాబబిలిటీ ఉంది. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకొని ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తేనే ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో కంటే నచ్చిందని నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.